चित्तूर जिला नगर नियोजकवर्गं निंद्रचरकु फैक्टरी याजमान्यं 37 कोट्ल बकायिलु वेंटने चेल्लिंचालनि जनसेन पार्टी जिला संयुक्त कार्यदर्शि सी स्वामीनाथन् डिमांड् चेशारु। रैतुलकु रावाल्सिन बकायिलनु वेंटने चेल्लिंचालनि आयन कोरारु। ई कार्यक्रमंलो जनसेन पार्टी नेतलु वासुदेवराव, गाली भानुप्रकाश, पुत्तूरु गज, शिवलिंगं, शिवब्रह्म शास्त्रि, जनसेन नायकुलु तदितरुलु पाल्गोन्नारु। అందరికీ నమస్కారం। ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం నగర్ నియోజకవర్గంలో ఉండే నింద్ర మండలంలో ఉండే నేతం షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ నందకుమార్ గారికి అయ్యా మా జనసేన పార్టీ తరపున ఇదే మీకు ఒక విన్నపం చెప్తున్నాము। అయ్యా మీరు రైతులకు చాలా అన్యాయం చేస్తున్నారు। ఈ 3-4 సంవత్సరాల్లో వాళ్ళని ఆటాడు ఆడిస్తున్నారు। అంతే కాకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బులు చాలా చితికిలాడిస్తున్నారు। అయ్యా మీరు రైతులకు ఇవ్వాల్సిన ఈ 37 కోట్లను తొందరగా ఇప్పించాల్సినగా కోరుతున్నాము। మీరు గాని ఇప్పించలేదంటే మా జనసేన పార్టీ తరపున జనసైనికులందరూ ఒక్కొక్క పవన్ కళ్యాణ్గా మారి మీ ఇంటిని ఫ్యాక్టరీని చుట్టుముట్టాల్సి వస్తుంది। అయ్యా రైతులను కడుపుకొట్టి మీ విన్యాసాలు విలాసాలు ఎందుకండి ఇలా వాళ్ళకి రావాల్సిన డబ్బులను వెంటనే ఇప్పించాలిగా మా జనసేన పార్టీ తరపున మరీ కోరుతున్నాం। నగర్ నియోజకవర్గంలో నింద్ర మండలంలో ఉండే నేతం షుగర్ ఫ్యాక్టరీ రైతులకి ఈ చెరుకు బకాయిలు చాలా ఇవ్వాల్సిందిగా ఈ చైర్మన్ నందకుమార్ గారు 3-4 సంవత్సరాలుగా వాళ్ళని అల్లాడిస్తున్నారు। చైర్మన్ గారు మీకు ఇదే మా జనసేన తరపున స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాము। మీరు దయచేసి తొందరగా రైతులకు కావాల్సిన బకాయిలు తొందరగా ఇప్పించాల్సిందిగా మిమ్మల్ని మరీ వేడుకుంటున్నాము। అధినాయకుడు సూచనల మేరకు మేము రైతుని ఖచ్చితంగా గౌరవించుకుంటాం। దయచేసి ఈ విషయాన్ని పరిగణనకి తీసుకొని రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాము। నందకుమార్ గారు ఇది విజ్ఞప్తి మాత్రమే, దీన్ని ధర్నా వరకు తీసుకెళ్లకుండా మీరు చూసుకుంటారని కోరుకుంటున్నాము।